మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల వివాదానికి తెరపడినట్లేనా? కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలో భాగంగా నాగార్జున, సమంత, నాగచైతన్య అంశాల ప్రస్తావనతో వివాదం ప్రారంభమైంది. కొండా సురేఖ కామెంట్లపై టాలీవుడ్ ప్రముఖులు తీవ్రంగా స్పందించడంతో ఆ వివాదం మరింత ముదిరింది. వివాదం ముదరడంతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు. వివాదం సద్దుమడిగేలా ఆయన చొరవ తీసుకున్నారు. కొండా సురేఖతో స్వయంగా మాట్లాడిన పీసీసీ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ తీసుకున్నారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల వివాదానికి తెరపడినట్లేనా? కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలో భాగంగా నాగార్జున, సమంత, నాగచైతన్య అంశాల ప్రస్తావనతో వివాదం ప్రారంభమైంది. కొండా సురేఖ కామెంట్స్ పై టాలీవుడ్ ప్రముఖులు తీవ్రంగా ఆ వివాదం మరింత ముదిరింది. వివాదం ముదరడంతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు. వివాదం సద్దుమడిగేలా ఆయన చొరవ తీసుకున్నారు. కొండా సురేఖతో స్వయంగా మాట్లాడిన పీసీసీ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ తీసుకున్నారు. మహేష్ కుమార్ గౌడ్ సూచనతో మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి ధోరణిని ప్రశ్నించడమేనని, మనోభావాలను దెబ్బతీయడం కాదంటూ వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలతో మనస్తాపానికి గురైనట్టయితే బేషరతుగా ఉపసంహరించుకుంటున్నా అన్నారు. అన్యదా భావించవద్దంటూ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు. చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను రొచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు అనుకొని ఆ సందర్భంలో కొన్ని ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటు నుంచి జరగడం జరిగింది. ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు జరిగిన అవమానం, నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో మరి దొంగ దొంగ అని తనే దొంగ 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 అని అరిచినట్టుగా ఉంది. ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు. దానికి ఎట్లా పోవాలో మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాం. ఈ వివాదానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ కృష్ణవేణి లైవ్ లో ఉన్నారు. కృష్ణవేణి, సృజన, మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నిన్న చేసిన వ్యాఖ్యలు ఇటు రాజకీయ పరంగానే కాదు అటు సినీ రంగంలో కూడా తీవ్ర దుమారాన్ని రేపాయని చెప్పొచ్చు. నిన్నటి నుంచి సినీ ప్రముఖులు, అక్కినేని కుటుంబానికి చెందిన వాళ్ళు కూడా ఎక్స్ వేదికగా తమ పోస్టులను కూడా వాళ్ళు పోస్టులను పెట్టి కూడా వాళ్ళ నిరసనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. సినీ రంగానికి చెందిన కొంతమంది ప్రముఖులు కూడా ఈ విషయంలో స్పందించారు. రాజకీయాల్లోకి సినిమా వాళ్ళను లాగొద్దు, సినిమాలో యాక్ట్ చేసే వాళ్ళంటే అంత చులకనగా
ఉందని కూడా ఎవరికి తగిన రీతిలో వాళ్ళు ఎక్స్ లో కూడా పోస్టులను చేస్తాం నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరొకవైపు మంత్రి కొండా సురేఖ తనపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఏదైతే దుష్ప్రచారం జరిగిందో దానికి గాను ఆమె 4 రోజుల క్రితం తన బాధను వ్యక్తం చేశారు. దీనికి సంబంధించే మీడియా అడిగిన ప్రశ్నలో భాగంగా కూడా ఒక మంత్రి కొండా సురేఖ స్పందిస్తూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి మహిళల పట్ల అసలు రెస్పెక్ట్ అనేదే లేదు, మహిళలను ఎప్పుడు చూసినా కించపరిచి మాట్లాడతారు, దీనిలో భాగంగానే ఒకప్పుడు సీతక్కను కావచ్చు ఇప్పుడు తనని కావచ్చు తన సోషల్ మీడియా వింగ్స్ ద్వారా కూడా అవమానపరిచేలాగా పోస్టులను పెడుతున్నారు. కనీసం తన సోషల్ మీడియాకు సంబంధించి దుబాయ్ నుంచి ఆపరేట్ చేపిస్తున్నారు, ఇక్కడ ఉండి ఆపరేట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్పెషల్గా దుబాయ్కి పంపిస్తున్నారు, ఇక్కడ ఉంటే వాళ్ళ మీద లీగల్గా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఇలాంటి ఆరోపణలు చేశారు. దీనిలో భాగంగానే కేటీఆర్ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న మంత్రి ఈ వివాదంలోకి సినీ ప్రముఖులైన నాగార్జున ఫ్యామిలీ, విడిపోయిన నాగ చైతన్య, సమంతలను కూడా లాగారు, వాళ్ళపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి కూడా ఇటు రాజకీయంగా పరంగా దుమారం రేపడంతో పాటు అటు సినీ రంగంలో కూడా దీని మీద కాస్త ప్రముఖులు గట్టిగానే స్పందిస్తున్న నేపథ్యంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కొండా సురేఖతో నిన్న సాయంత్రం మాట్లాడినట్లుగా తెలుస్తోంది, ఆమెను వివరణ కోరినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై కూడా ఆమెను ఎక్స్ప్లెనేషన్ అడిగినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆమె సమంత ఋతుప్రభువుకు ఎక్స్ వేదికగా కూడా ఒక పోస్ట్ని రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి తను ఎవరిని కించపరచడానికి ఈ వ్యాఖ్యలు అనలేదు, కేవలం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎలాంటి వాడు, తన క్యారెక్టర్ ఎలాంటిది అనే దాని మీద తనకు చేసిన అవమానానికి రెస్పాండ్ అవుతూనే తను ఈ వ్యాఖ్యలు చేశాను, ఓన్లీ కేటీఆర్ గురించి చెప్పే నేపథ్యంలోనే తను ఆ పదాలను వాడానని కూడా ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మరొకటి, స్వయంగా తమ కాళ్ళ మీద తమ నిలబడి సక్సెస్ అయ్యే మహిళలను తను రెస్పెక్ట్ చేస్తానని, దానితోపాటు వాళ్ళని తను ఆదర్శంగా తీసుకుంటానని కూడా మంత్రి కొండా సురేఖ ఈ నేపథ్యంలో చెప్పడం జరిగింది. దాంతోపాటు సమంత ఋతుప్రభు దీనివల్ల ఏదన్నా హట్ అయి ఉంటే గనక తన తరపు నుంచి కూడా ఆమె సారీ చెప్పే విధంగా కూడా తన పోస్ట్ని కూడా రిలీజ్ చేశారు మంత్రి. దీంతోపాటు మరొక వైపు కేటీఆర్కు సంబంధించి తను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకునేలేదు, ఖచ్చితంగా కేటీఆర్ ఎలాంటి లీగల్గా ప్రొసీడ్ అయినా కూడా తను వాటికి సంబంధించి కూడా ఎదుర్కొనే పరిస్థితుల్లోనే ఉన్నాను, బీఆర్ఎస్కి సంబంధించిన సోషల్ మీడియా వింగ్స్లో కావచ్చు, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో కావచ్చు, మహిళలను కించపరచడంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుంటారు, కనీసం ఇలా మహిళలను కించపరుస్తున్నప్పుడు తన సోషల్ మీడియా వింగ్స్లో ఇలాంటి దుష్పాలు జరుగుతున్నప్పుడు వీటిని ఖండించకపోగా కూడా లాస్ట్ టైం సీతకు జరిగింది, మళ్ళీ తనకు జరిగింది, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినప్పుడు కూడా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. వీటన్నింటికి సంబంధించి ఆయన రెస్పాండ్ అయ్యే విధానం కావచ్చు, ఇలాంటివి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నా కూడా తను ఎలాంటి చర్యలు తీసుకోకపోవటము, కరెక్ట్గా రెస్పాండ్ అవ్వకపోవడం, వీళ్ళకి కనీసం సారీ కూడా చెప్పకపోవడం, వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని తను ఖచ్చితంగా లీగల్గా అయినా తనతో పోరాడతానని, కానీ తను చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఎవరిని కించపరచడానికి చేసినవి కావు, జస్ట్ కేటీఆర్ను టార్గెట్ చేస్తూ మాత్రమే తను మాట్లాడాలని కూడా ఆమె వివరణ ఇస్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఇటు ఆమె మంత్రి కొండా సురేఖ మీద వచ్చిన పోస్టులు కావచ్చు, ఇటు కేటీఆర్ మీద ఆమె చేసిన వ్యాఖ్యలు కావచ్చు, కొంతమంది సినీ ప్రముఖుల మీద ఆమె చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయ అంశంగా మారిందని చెప్పచ్చు. ముఖ్యంగా తెలంగాణలో పాలిటిక్స్ సంబంధించే కాదు, సినీ ప్రముఖులు దీని మీద ఘాటుగా స్పందిస్తున్నారు, సినిమా వాళ్ళకు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేని అంశంలోకి తమను లాగుతున్నారని కూడా వాళ్ళు ఘాటుగా స్పందిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇంకనైనా మరి ఈ వివాదం సర్దుమణుగుతుందా లేకపోతే మరింత రాచుకుంటుందా అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి. థ్యాంక్ యూ కృష్ణవేణి. రాష్ట్ర మంత్రి కొండా